మానస అందరికీ నా నమస్కారం. నా పేరు మానస ఎండ్లూరి. తెలుగులో కథలు రాస్తూ ఉంటాను. రాస్తూ ఉంటానని చెప్పాను కాబట్టి మాటలు తక్కువ మాట్లాడతాను. కవిత చదవమని అడిగారు. నేను చిన్నప్పుడు కవితలు రాయడం తప్ప పెద్దయ్యాక అర్థవంతంగా ఎప్పుడు కవితలు రాయలేదు. కథలైనా అర్థవంతంగా రాశానని అనుకుంటూ ఉంటాను. సో ఈరోజు పోయిన సంవత్సరం మనందరికీ దూరమైన మా నాన్న ఎండ్లూరి సుధాకర్ రాసిన కవితని మీ ముందు వినిపించడానికి వచ్చాను. 2011లో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు ఆయన బీబీసీ ఛానల్లో గాయపడిన పిల్లల్ని చూసి స్పందించి రాసిన కవిత ఇది. ఇది నల్లద్రాక్ష పందిర్లో వచ్చిన కవిత. యుద్ధ కాంతహారం. ఆకలేస్తోందా పాప? విమానాలు నడిచిన నెత్తుటి గింజలు ఏరుకుంటున్నావా? 5 రొట్టెలు 2 చేపలు పంచేందుకు క్రీస్తు మేఘారూరుడై కాంతహారుకొస్తాడేమో చింతలేదిక నీకు చింతల్లి. కాల్చిన మాంసం ముక్క వేడివేడి తందూరి వెంట తెస్తాడేమో కంటతడి పెట్టకే దానిమ్మ మొగ్గ. మీ నాన్నని చంపిన ఆ బూచోణ్ణి బూడిద చేస్తాడేమో. గాయపడిన చిన్నపిల్లల్ని గాడిద మీద పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడేమో. ఒరే నా బుల్లి ఆఫ్ఘాను, అరేబియా రాత్రి కథల్ని ఎవరి సమాధి మీద పడుకొని వింటున్నావు? అలీబాబా 40 దొంగలు ఆయుధాలు ఎక్కడ దాచారో పసిగట్టావా పిల్ల కొరియరు? ఒంటెపాలు ఒంటికి పడుతుందా? బుగ్గన ఎంటు ఖర్జూరం పెట్టుకున్నావా? గుట్టల తట్టు కన్నీళ్లతో చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఆ కందకాల్లో ఎడారి బంధకాల్లో దుమ్ము దుపట్టానైన గాంధార గులాబీ నీ అందాన్ని తెల్ల మసూచి మింగేసింది. ఏది నీ వయసు వరలోని పటాను కత్తి? అల్లా అల్లా మియా నడుగుతావా? అమెరికా భయ్యా నడుగుతావా? కల్మా చదివే దాదీమా, ఎవరిదమ్మా ఈ కల్మషం? ఏడి నీ జిద్దుల జిహాద్ మనవడు పసికందుల బతుకులు పిండి పిసికేశాడు ఎక్కడవాడు? గాజు కిటికీలు బద్దలు కొట్టి అటకెక్కి దాక్కున్నాడా? కొండ దిగి రారా కాబూలీ వాళ్ళ, వీరి వీరి గుమ్మడి పండు కోసం వీధి బాలలు ఎదురు చూస్తున్నారు. వచ్చి చూడు ఒకసారి, ఆ వైపు చూసేందుకు కళ్ళు లేవు, ఆడేందుకు కాళ్ళు లేవు. బీబీసీలో ఆఫ్ఘాన్ బాలల్ని చూశాక ఈ కవితని ఆంధ్రప్రభ డైలీలో అచ్చువేశారు. 2001లో వచ్చింది ఈ కవిత. థ్యాంక్ యూ.